చిత్తూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలు రంజుగా మారాయి. నామినేషన్ల ఘట్టానికి ఈరోజే గడువు ముగియనున్న నేపథ్యంలో తొలిదశ ఎన్నికలు జరిగే పంచాయతీల నుంచి భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలున్నాయి. రాజకీయ పార్టీలకు అతీతంగా ఎన్నికలు జరుగుతున్నప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలను రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. చిత్తూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలపై మా ప్రతినిధి దామోదర్ మరింత సమాచారం అందజేస్తారు. దామోదర్, ఓవర్ టు యూ. లావణ్య, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా రెండు చిత్తూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో నామినేషన్ ప్రక్రియ ఈరోజు సాయంత్రం 5 గంటలకు ముగినింది. ఇప్పటి వరకు రెండు రోజుల పాటు వేసిన నామినేషన్లో 92 పంచాయతీలకు గాను, 20 మండలాల్లో 92 పంచాయతీలకు గాను మొత్తం 1316 నామినేషన్లు దాఖలయ్యాయి. అదేవిధంగా ఈరోజు మరింత ఎక్కువగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇటు తెలుగుదేశం పార్టీ, అటు వైఎస్ఆర్సిపి నామినేషన్ల ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏకగ్రీవాలు ఎక్కడ కాకుండా పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ముఖ్యంగా చిత్తూరు పార్లమెంటు పరిధికి సంబంధించి చిత్తూరు పార్లమెంట్లో చిత్తూరు రెవెన్యూ డివిజన్లోని 20 మండలాల్లోనూ ఎక్కడ కూడా ఏకగ్రీవాలు కాకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా రాష్ట్ర పార్టీ కమిటీ ఒక టీంను ఏర్పాటు చేసి ఎక్కడైతే సమస్యాత్మక మండలాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో ఆ టీములను పంపి నామినేషన్ ప్రక్రియను కొనసాగిస్తుంది. దీంతోపాటు ఇక వైఎస్ఆర్సిపి కూడా పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేయడమే కాకుండా ఏకగ్రీవానికి ప్రయత్నాలు చేస్తుంది, లేకపోతే డమ్మీ అభ్యర్థులను ప్రత్యర్థులుగా బరిలో ఉంచడానికి ఏర్పాట్లు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ముఖ్యంగా ఇందుకోసం ఆయా ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో పకడ్బందీగా పనిచేస్తున్నారని చెప్పవచ్చు. మరోవైపు ఇక ఇప్పటికే కొన్ని చోట్ల ముఖ్యంగా డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న జీడి నెల్లూరు నియోజకవర్గంలో కొంత ఈ గొడవలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా కార్వేట్ నగరానికి సంబంధించి విఆర్కే తోట పంచాయతీకి పరిధిలో నామినేషన్ వేయడానికి ప్రయత్నిస్తున్న ఈ వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులను ఫోన్లో బెదిరించడమే కాకుండా నామినేషన్కి వస్తే తీవ్రంగా చర్యలు ఉంటాయంటూ కూడా ప్రత్యర్థిలో బెదిరించారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులైన పరసారత్నంతో పాటు స్థానికంగా ఉన్న నాయకులు దగ్గరుండి నామినేషన్ వేయించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్న 20 మండలాల పరిధిలో 2 మండలాలు తిరుపతి అర్బన్ పోలీసు కిందికి రాక మిగతా 18 మండలాలు చిత్తూరు పోలీస్ డివిజన్ పరిధి కింద వస్తుంది. చిత్తూరు ఎస్పీగానే ఇప్పటికే పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి నామినేషన్ కేంద్రం వద్ద డిఎస్పీ స్థాయి అధికారితో పాటు సిఐలు ఎస్ఐలు విధులు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా పూర్తి స్థాయిలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా స్పెషల్ టీంలను కూడా దింపినారు. అదేవిధంగా ఇక రాయలసీమ వ్యాప్తంగా తీసుకుంటే అనంతపురం జిల్లాలో రాయదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నామినేషన్ వేయకుండా దేవాలయానికి పూజలకు వెళ్లిన సందర్భంలో అతన్ని అటు నుంచి అటే కిడ్నాప్ చేసిన వ్యవహారం కొనసాగుతుంది. ఈ విషయంలో కొంత గొడవ కొనసాగుతుంది. మరోవైపు నామినేషన్ల ప్రక్రియ కదిరి పుట్టపర్తి నియోజకవర్గాల్లో కొనసాగుతుంది. దీంతోపాటు అక్కడ పెద్ద ఎత్తున ఇరు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. దీంతోపాటు ఎన్నికలు రాజకీయ పార్టీలకు అతీతంగా అని చెప్తున్నప్పటికీ ఆయా పార్టీల మద్దతుదారులే పెద్ద ఎత్తున పోటీ చేస్తున్నారు. అయితే కదిరి పుట్టపర్తి నియోజకవర్గాలకు సంబంధించి అక్కడ రెబల్స్ బెడద ఎక్కువగా ఉందని తెలుస్తుంది. ఇన్ఛార్జీలు అని ఎమ్మెల్యేలు కానీ ప్రతిపాదించిన అభ్యర్థులు కాకుండా సొంతంగా పార్టీలో ఉన్నవారు తాము కూడా పోటీ చేస్తామంటూ రెబల్స్ గా నామినేషన్లు వేసిన పరిస్థితి, వారిని బుజ్జగించడానికి కూడా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇక కర్నూలు జిల్లాకు తీసుకుంటే కర్నూలు జిల్లాలోని నంద్యాల డివిజన్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆర్లగడ్డ ఎక్కువగా ఏకగ్రీవాలకు ప్రయత్నిస్తున్నారంటూ, ఈ విషయంలో ఏకగ్రీవాలు బలవంతంగా ఏకగ్రీవాలకు ప్రయత్నిస్తున్నారంటూ మాజీ మంత్రి అఖిలప్రియ కూడా ఆరోపణలు గుప్పించిన నేపథ్యం. అయితే పోలీసులు ఎక్కడ ఎలాంటి ఘటనలు తమకు ఎవరు ఫిర్యాదు చేసినా వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అదేవిధంగా ఇక కడప జిల్లాలో కూడా జమ్మలమడుగు రాజంపేట రెవెన్యూ డివిజన్ల కడప ఈ 3 రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఎన్నికలు నామినేషన్ ప్రక్రియ 3వ రోజుకు చివరి దశకు చేరుకుంది. ప్రతి చోట నామినేషన్లు వేస్తున్నారు, కానీ విత్డ్రా సమయంలో వీరిని ఉపసంహరించుకునే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. మొత్తం మీద ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగడానికి పూర్తి స్థాయిలో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీనికి తోడు ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా
కడప అనంతపురం కర్నూలు జిల్లాల్లో పర్యటించి అక్కడ అధికారులతో పాటు స్థానికులను కూడా కలవడం జరిగింది. ఎక్కడా కూడా ఎలాంటి ఘటనలు జరగకుండా ఏకగ్రీవాలకు కాకుండా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాలంటూ కూడా అతను అక్కడ అధికారులు ఆదేశించిన పరిస్థితి ఉంది. మొత్తం మీద ఇప్పటి వరకు చూసుకుంటే రాయలసీమ వ్యాప్తంగా ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. అయితే సాయంత్రం 5 గంటల వరకు ప్రక్రియ కొనసాగుతుంది. 5 గంటల వరకు టోకెన్ ఎవరు తీసుకున్నా వారిని లోపలికి పంపిస్తామని అధికారులు చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ దామోదర్.